ఆర్థిక సమస్యలు పోవాలంటే మంగళవారం రోజున హనుమంతుణ్ణి ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. హిందూ దేవుళ్ళు దేవతల్లో ఒక్కొక్కరిని ఒక్కో రోజు భక్తులు పూజిస్తారని అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే మంగళవారం హనుమంతుణ్ణి భక్తులు పూజిస్తారు. కొందరు ఆ రోజున ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు, కొందరైతే ఆలయాలకు వెళ్లకుండా ఇంట్లో ఉండే పూజ చేస్తారు, ఇంకొందరు ఆ రోజున ఉపవాసం ఉంటారు, నీచు మద్యం వంటివి ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమకు అనుకూలమైనట్టుగా హనుమంతుణ్ణి పూజిస్తారు. అయితే మంగళవారం రోజున ఈ విధంగా హనుమంతుణ్ణి పూజిస్తే దాంతో శుభాలు ఎక్కువగా జరుగుతాయట, అదృష్టం కలిసి వస్తుందట, ఆర్థిక ఆరోగ్య సమస్యలు పోతాయట, ఇతర ఇబ్బందులు ఏవి ఉన్నా తొలగిపోతాయి. మరి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉపవాసం ఉండే దంపతులకు పిల్లలు త్వరగా పుడతారు, ఏవైనా దోషాలుంటే పోతాయట, దుష్టశక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారు. అయితే రాత్రిపూట ఉప్పు లేని ఆహారాన్ని తినాలట. మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ను పూజించాలి, దీంతో శుభం కలుగుతుంది, సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి, దీంతో ఆయన ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహదోషాలు ఉంటే పోతాయి. జీవితంలో అన్ని సమస్యలని ఎదుర్కొంటున్న వారు ఈ హనుమాన్ను పూజిస్తే ఫలితం ఉంటుంది. ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతుణ్ణి పూజిస్తే తప్పక ఆరోగ్యం బాగుపడుతుంది. మంగళవారం రోజున ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీస చదివితే ఏ సమస్య ఉన్నా ఇట్టే పోతుంది. అన్ని సమస్యలకు హనుమాన్ చాలీస పఠనం వల్ల పరిష్కారం లభిస్తుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.